కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులను గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తొక్కుమక్కు కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు, శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది, మధుయాషికి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికార ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరాన్ని రాస్తాడు, రేపు నేను కాంగ్రెస్ చేరుతున్నా అని చెప్తాడు, బీజేపీని గెలిపించమని ఉత్తరాన్ని రాస్తాడు, మరి దీన్ని బట్టి ఇద్దరు ఇలా కథ అనేట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే, అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు మాకు, వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, అన్న వీళ్ళు దొంగచాటు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు, ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందాలు, ఉమ్మడి అభ్యర్థులు, నాగార్జున సాగర్లో చూసినాం, కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్లో చూసినాం, ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా రెండు జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, చైతన్యవంతమైన తీర్పునే హుజూరాబాద్లో ఇస్తారు, భవిష్యత్తులో తెలంగాణ అంతా కూడా ఇస్తారు.